हेलो एवरीवन वेलकम टू माय होम फूड इवाल्टी स्पेशल रवा केसरी अंडी लेदा हलवा आयना अंटामु एंड नेम जैसे प्रोसेस लो क्विक एंड ईजी गा अयिपोतुंदी फर्स्ट ओक बाउल दीसुकोवाली दानि वेट चेसुकुन्न तर्वात नेनु 2 टेबल स्पून्स आफ् ऑयल नेय्यि तीसुकुन्नानंडी नेनु चेसे क्वांटिटी कैते 2 टेबल स्पून नेय्यि सरिपोतुंदी नेक्स्ट काजू तीसुकुंटुन्नानंडी ఆయిల్ కాస్త వేడెక్కగానే కాజు వేయించుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా సాధ్యమైనంత వరకు సిమ్ లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకొని అన్ని వేయించుకోవాలండి ఎక్కడ మాడిపోకుండా హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి సో సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ బాదం వేసుకున్నానండి హై ఫ్లేమ్ లోకి అస్సలు చేయొద్దండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి అండ్ కాజు కిస్మిస్ తీసుకున్నానండి కాసిని పలుకులు ఇవన్నీ లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలండి అండ్ నెక్స్ట్ నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి రవ్వని కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఓపిగ్గా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అండ్ ఈ పలుకులు అన్ని కలిపి రవ్వతో వేయించితే టెక్స్చర్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు గాని ఇవన్నీ కలిపే రవ్వతో పాటు కలిపే వేయిస్తానండి అండ్ ఇవి వేగుతున్న సమయంలోనే సైడ్ ఇంకో స్టవ్ మీద 3 కప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకోవాలండి 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అండ్ షుగర్ 1.5 కప్పు మనకు వీలైనన్ని పలుకులు వేసుకోవచ్చండి వీలైతే 1/2 కప్పు నెయ్యి వాడొచ్చు నేను మాత్రం 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలండి నీరు బాగా మరిగిపోయిన తర్వాత ఆ మరిగే నీటిని ఇందులో పోసుకోవాలండి కంపల్సరీ మరిగే నీటిని వేడి నీళ్ళను మాత్రమే మనం రవ్వ కేసరిలో పోసుకోవాలి అప్పుడే దీని టెక్స్చర్ అనేది చాలా బాగుస్తుంది రవ్వ రవ్వగానే ఉన్నా కూడా టెక్స్చర్ మాత్రం చాలా బాగా స్మూత్ గా వస్తుందండి చన్నీళ్ళను మాత్రం అస్సలు వాడకూడదు కొందరు చన్నీళ్ళని ఈ స్టేజ్ లో పోసేసి ఉడికిస్తారు లేదండి కంపల్సరీ నీళ్ళను మరిగించి ఆ మరిగిన నీళ్ళనే వేసుకోవాలి నెక్స్ట్ 1.5 కప్ షుగర్ వేసుకోవాలండి అండ్ రవ్వ కేసరి బాగా ఇది రవ్వ అనేది బాగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవద్దండి ఎందుకంటే కింద అడగంటిపోతుంది కాస్త వాటర్ ఉన్నప్పుడే షుగర్ వేసేసుకోవాలి షుగర్ తో పాటు రవ్వను ఉడికించేసి కంప్లీట్ అయిన తర్వాత మన రవ్వ కేసరి రెడీ అవుతుందండి రవ్వ కేసరి ఫైనల్ గా రెడీ అయిపోయిందండి प्लीज लाइक शेयर एंड सब्सक्राइब अंडी एंड ना ये वंटकम ट्राई चेसी कमेंट्स लो तेलिये जेंडी मी के ला वच्चिंदा नेदी रवा केसरी इज रेडी अंडी